ఆడలందరికీ ఉన్నారు అంత మునపంతారో గుడిసెల్లో మీరుంటే నా పేదవాళ్ళు ఉండాల్సింది గుడిసెల్లో కాదు వీరికి కూడా పక్కా ఇళ్ళు కావాలని దేశంలోనే మొట్టమొదటిసారిగా పక్కా ఇళ్ళు నిర్మించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అక్కడి నుంచి ఇంకో పక్క చేనేత కార్మికులకు న్యాయం చేయడానికి పేదవాళ్ళకి బట్టలు ఇవ్వడానికి సగం ధరకే చీర దోవతి కార్యక్రమాలు తీసుకొచ్చారు ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గర దగ్గర ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా 30,000 మంది పేదవాళ్ళకి ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి సగం ధరకి చీర దోవతిస్తే ఈరోజు పూర్తిగా ₹1,000 చీరల్ని మా పేద మహిళలకు శ్రీనివాసరావు గారు ఇస్తున్నారంటే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా రెండు కార్యక్రమాలు పెట్టారు ఆ రోజు ఇచ్చినటువంటి చీర దోవతి కార్యక్రమానికే కాకుండా ఇప్పుడు మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్రాంతి కానుక అదే మరి క్రిస్మస్ గిఫ్ట్ లాంటివి ఇచ్చాం ఈరోజు అందుకని సంక్రాంతి కానుక కూడా తీసుకోవడానికి ఈరోజు 1 లీటర్ ఆయిల్ కానీ 1/2 కేజీ బెల్లం 1/2 కేజీ పప్పు 1/2 కేజీ చింతపండు 1 కేజీ ఆనియన్ మొత్తం కలిసి 6 వస్తువులతో ఈరోజు 1 ప్యాకేజీ మీకు ఇచ్చారు నేను ఒకే విషయం చెప్తున్నాను జనవరి 1 తారీఖున ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమానికి ఉయ్యూరు ఫౌండేషన్ ముందుకొచ్చారు వారిని గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాల్సిందిగా మా పేద ప్రజానీకాన్ని మా ఆడబిడ్డలు కోరుతున్నా చాలా మంది డబ్బులు సంపాదిస్తాం ఆ డబ్బుల్ని సక్రమంగా పేదవారికి ఖర్చు పెట్టకుండా వాళ్ళే చూసుకునే ఈ సమాజంలో సేవాభావంతో ఎవరైతే ఉయ్యూరు శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆయన ఒక మాట చెప్పాడు నేను ఆ రోజు 4 ఎకానమీ కోసం ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను చదువుకు ప్రాధాన్యత ఇచ్చాను ఆయన కూడా చదువుకొని అమెరికాకి వెళ్ళాడు అమెరికాకి వెళ్ళి అమెరికాలో డబ్బులు సంపాదించారు కానీ మనసంతా ఈ గుంటూరు పైనే ఉంది ఆంధ్రప్రదేశ్ పైనే ఉంది ఇక్కడే గుంటూరులో అన్నా క్యాంటీన్కి పూర్తిగా సహకరించారు అన్నా క్యాంటీన్ రన్ చేస్తున్నారు హిందూపూర్లో మన నాయకుడు ప్రాతినిధ్యం వహించిన ఇప్పుడు బాలకృష్ణ ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో అన్న క్యాంటీన్ పెట్టారు 2 అన్నా క్యాంటీన్లు పెట్టి ఈరోజు 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీకు ఒక సంక్రాంతి కానుక కింద ఒక గిఫ్ట్ ఇచ్చారంటే దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా